రే విష్ణు, వరలక్ష్మి వాళ్ళు వచ్చేస్తున్నారు. వరలక్ష్మి ఇదంతా చూసిందంటే నీకు దొరికి పెళ్లి కాలేదని వరలక్ష్మికి తెలిసిపోతుంది. తర్వాత వైష్ణవి ఎవరు అన్న ప్రశ్న తనకి మొదలవుతుంది. ఆ తర్వాత వైష్ణవి తన కూతురే అని కూడా తనకు తెలిసిపోయే అవకాశం ఉంది. ధరా, నువ్వింటికి వెళ్ళు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. లేదు విష్ణు, నేనింకా నీ మాట నమ్మలేను. నీ మీద నమ్మకం పెట్టుకుని నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. ఏదో ఒకటి చెప్పే వరకు ఇక్కడి నుంచి వెళ్ళనంటే వెళ్ళను. ధరా, ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? ధరా, ఇప్పుడు కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇదే మనం కలుసుకున్న ఆఖరి రోజు అవుతుంది. ఇదే మనం మాట్లాడుకునే చివరి క్షణం అవుతుంది. తర్వాత నువ్వే ఆలోచించుకో. ధరా, నీకు పరిష్కారం కావాలా, ప్రాబ్లం పెద్దది చేయడం కావాలా? నిన్నే అడుగుతున్నా చెప్పు. ఆఫ్ కోర్స్ పరిష్కారమే కావాలి. అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. అజయ్, ధరం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. ధర, విష్ణు ఎందుకు చెప్తున్నాడో ఒకసారి ఆలోచించు. నీకు పరిష్కారం కావాలంటే ఉండాల్సిన పద్ధతి ఇది కాదు, అడగాల్సిన ప్రశ్న ఇది కాదు, అసలు అడిగే చోటు ఇది కాదు. ముందు ఇక్కడి నుంచి పద. అటు కాదు, ఇటు ఇటు పద.